Hi Andy, welcome to my channel. Ee roju nenu masala puri ento tasty ga ela tayar chesukolo chupinchipothunanu. Inka hotels lo laga baga pongutu ravali ante adi elago meere chuseyandi mari. Munduga oka mixing bowl teesukoni dantlo oka pedda cup tho godhumpa pindini vesukondi. Ee godhumpa pindi place lo meeru maidan vesukunna paravaledandi. Ila pindini vesukunna tarvata deentlo ippudu ruchiki sarpadinta uppu vesukundamu. Ila uppu vesukunna tarvata deentlo ippudu 1/2 teaspoon masala powder. 1/2 teaspoon vamu. Ee vamu vesukunetappudu kaasanta nalipi vesukutte smell anedi manaku inka baaga telustundi. 1/2 teaspoon pasupu, 1/2 teaspoon kaaram. Meeku inkasta kaaram ekku kavalanukunte inkodiga vesukondi parvaledu. Masala puri kabatti ivanni vesukunte chala taste ga baaguntayi. Ippudu ee uppu kaaram idantha baaga kalisent varaku kalipesukuni దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ తోటి ఆయిల్ వేసుకుందాము చపాతీకైనా పూరికైనా సరే ఇలా ఆయిల్ వేసి మనం పిండిని కలుపుకున్నామంటే పూరీలు చాలా సాఫ్ట్ గా బాగా వస్తాయి ఇలా ఈ ఆయిల్ కూడా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిని కలుపుకుందాము ఒక్కసారి వేసేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు పిండి అనేది చారుగా అవకుండా ఉంటుందండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుందామండి ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్ గా ఉంటాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇంకా కొద్దిగా నీటిని యాడ్ చేసుకొని పిండి ముద్దను బాగా కలుపుకోండి మనం ఈ పిండి ముద్ద ఎంత బాగా అయితే కలుపుకుంటామో పూరీలు అనేది అంత బాగా వస్తాయండి కాస్తంత టైం తీసుకున్నా గాని పూరి పిండిని సాఫ్ట్ గా కలుపుకుంటేనే మనకు పూరీలు బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత దీని ఇప్పుడు మూత పెట్టి ఒక పావు గంట సేపు నాననివ్వాలండి ఇలా ఈ పిండి అనేది మనకు నానితే ఇంకా బాగా వస్తాయన్నమాట చూద్దామండి పావు గంట అయిపోయింది మళ్ళీ ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పూరి ముద్దను చిన్న చిన్న రౌండ్ బాల్స్ గా చేసుకుందాము కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా రౌండ్ బాల్స్ కింద చేసుకొని మనం పూరీలను ఒత్తుకుందాము చక్కపైన కాని చపాతీ పీట మీద కాని పూరీలు మనం ఒత్తుకుందాం ఇప్పుడు ఈ విధంగా అన్ని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు పిండి చల్లుకోకుండా కాస్తంత ఆయిల్ అద్దుకుంటూ ఈ పూరీలు మనం రౌండ్ గా ఒత్తుకుందాము పూరీని ఒత్తేటప్పుడు చిల్లులు పడకుండా చూసుకోండి మనకు ఏ మాత్రం చిల్లు ఉన్నా పూరీ అనేది పొంగదు ఇలా చిల్లులు లేకుండా కరెక్ట్ గా పాంకోండి ఇప్పుడు డీప్ రేక్ సరిపడేంత ఆయిల్ ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ బాగా మరిగాక ఇలా ఒక్కొక్క పూరీని దాంట్లో వేసుకొని అలా వదిలేకుండా చుట్టూ కదుపుతూ వేడివేడి ఆయిల్ ని పూరీపై వేస్తూ ఆయిల్లో బాగా డిప్ చేస్తూ వేయిస్తేనే బాగా పొంగుతాయండి సేమ్ హోటల్లో కూడా ఇలానే చేస్తారు అందుకే అంత బాగా పొంగుతూ వస్తాయన్నమాట మీకు ఈ విధంగా పొంగుతూ రావాలంటే నేను చూపించిన మాదిరిగానే చేయండి మీకు ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో పూరీలు ఇలాగే ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు ఇలా వేసి వదిలేకుండా పూరి కాస్త తేలిన తర్వాత దీన్ని ఇప్పుడు చుట్టూ కదుపుతూ చూడండి ఇలా వేడివేడి ఆయిల్లో ఈ పూరిని డిప్ చేసుకుంటూ చేసామంటే మనము కరెక్ట్ గా పొంగుతూ బాగా వచ్చేస్తాయి
చాలా సార్లు మనం ఇంట్లో చేసినప్పుడు ఇలా పొంగుతూ బాగా రావు కానీ ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ గా బాగా వచ్చేస్తాయి మనకు హోటల్లో లాగా చూసారు కదండి ఎంతో టేస్టీ మసాలా పూరి తయారైపోయింది నేను చూపించిన చిట్కా పాటించారంటే హోటల్ స్టైల్లో బాగా పొంగుతూ పూరీలు ఎంతో బాగా వస్తాయండి మనం రెగ్యులర్ గా తినే పూరి కంటే ఈ మసాలా పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని కూర లేకుండా వట్టిగానే తినేయొచ్చండి అంత బాగుంటాయి మరి మీరే చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందు ఉంటాను బై అండి థాంక్స్ ఫర్ వాచింగ్